Sir, sir, 1 second. Okay, sir. Ready, sir. స్లీప్ మెడిసిన్ పైన అవుట్ రీచ్ క్లినిక్ ఓపెనింగ్ సంబంధించి సందర్భంగా ఇవాళ ఇన్వైట్ చేయడం జరిగింది. హ్యాపీ టు బి హియర్ అండి. నేను చిన్నప్పుడు చూస్తున్నా, మామూలుగా మనందరికి కూడా నిద్రపోవడం అనేది ఒక చిన్న చూపుతో చూస్తాను. జనరల్ నేను కూడా బిజీగా ఉండి ఎప్పుడన్నా నిద్రపోతే ఎవరైనా ఆఫీస్కి వచ్చారనుకోండి, ఎవరైనా క్యాంప్ ఆఫీస్కి వచ్చి సార్ ఏం చేస్తున్నారంటే మా వారు కూడా నిద్రపోతున్నారని చెప్పారు. నిద్రపోతున్నారంటే పెద్ద పాపం చేసినట్టుగా అర్థమవుతుంది. బట్ యాక్చువల్లీ స్పీకింగ్, మన హెల్త్లో మేజర్ పార్ట్ కెన్ బి జస్ట్ క్యూర్డ్ బై హ్యావింగ్ ప్రాపర్ స్లీప్. మనకి నిద్ర అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజియలాజికల్ ఫంక్షన్. కాకపోతే సంభవం మన సొసైటీలో కొద్ది దీనిపైన అవేర్నెస్ లేకపోవడము. రెండో విషయం వచ్చేసి ఈ స్లీప్లెస్నెస్ అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం వలన దాని వలన వచ్చేటువంటి పర్యవసనాలు కూడా చూస్తే మనకి ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఇతరత్ర హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ప్రివలెంట్ అవుతున్నాయి. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ సంబంధించి తీవ్రమైన స్ట్రెస్లో అందరూ పనిచేస్తూ ఉంటారు. అవి కూడా ఆడ్ అవర్స్లో డిఫరెంట్ షిఫ్ట్స్లో పనిచేయాల్సి వస్తుంది బికాస్ నేచర్ ఆఫ్ జాబ్ అట్లా ఉంటుంది. కాబట్టి దీనివలన ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడము, దాని పర్యవసానం వచ్చేసి ఓవరాల్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. మీరు చాలామంది చూస్తుంటారు, పోలీస్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ పోలీస్ మెన్ ఫీల్డ్లో చూస్తుంటే కొద్దిగా వాళ్ళు ఊబకాయంతో ఉన్నట్టుగా పొట్టతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది అందరికీ చాలా సరదాగా ఏంటంటే బాగా తింటారని ఒక చిన్న జోక్ చేసుకుంటారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్ కానీ ఇంప్రాపర్ స్లీప్ సైకిల్ కానీ వీటన్నీ ఒక పర్యవసానం అది. సో దీనిపైన ఒక అవగాహన కలగాలి ప్రజల్లో కూడా. రెండవ విషయము, ఇది ట్రీట్మెంట్ ఎలా చేయాలి? సో జనరల్గా అందరికి కూడా నిద్ర లేకపోవడం ఇలాంటిది ఒక సమస్య ఉందంటే ఫస్ట్ ఒక న్యూరాలజిస్ట్ దగ్గర పోవడం కానీ లేదా సైకియాట్రిస్ట్ దగ్గర పోవడం కానీ జరుగుతుంది. లేదా మనకి ఎట్లాగో అందరూ లోకల్ డాక్టర్ పరిచేస్తలే కాబట్టి వారు ఏదో మందులు రాసిస్తారు, అది తీసుకెళ్ళేసి కొనుక్కొని తీసుకుని వేసుకుంటారు. బట్ అది ప్రాపర్ ప్రోటోకాల్ కాదు. సో దానికి ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఉంది అని చెప్పి మేడం గారు చెప్పడం. సో దానిపైన మాకు కూడా యాక్చువల్లీ అది ఇట్ వాజ్ అ రివిలేషన్. సో వెరీ హ్యాపీ మేడం కూడా షీఈస్ కమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఈ మందులు లేకుండా కూడా ఓన్లీ ప్యూర్లీ స్కెడ్యూలింగ్ కానీ డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవడం ద్వారా కానీ ఎట్లా మనం ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బెటర్ స్లీప్ పొందొచ్చిన దానిపైన. సో ఐ హోప్ ఈ అవుట్ రీచ్ క్లినిక్ని ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారు, అట్లాగే ప్రజలందరిలో కూడా అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ రమా మేడం అండ్ ద ఎంటైర్ టీమ్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ నమస్కారం. మీకందరికీ ధన్యవాదాలు ఈరోజు వచ్చిందానికి. స్లీప్ మెడిసిన్ అంటే చాలా మంది అది పని పట్టలేని వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వెళ్ళి చూపించుకోవడం అని అనుకుంటారు. అమెరికాలో ట్రైనింగ్ 1990s స్టార్ట్ చేసినప్పుడు ఇదే రకంగా యాటిట్యూడ్ ఉండేది. కానీ వచ్చే ముందు మా హాస్పిటల్ సిటీలో అంతమంది స్లీప్ డాక్టర్స్ ఉండి కూడా నన్ను చూడాలంటే 6 మంత్స్ వెయిటింగ్ లిస్ట్ ఉండేది నన్ను చూడటానికి అని అంత అవేర్నెస్ వచ్చింది. కానీ ఇండియాకి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అమరా హాస్పిటల్ స్టార్ట్ చేసినాక అడ్మినిస్ట్రేషన్తో చాలా సరిపోతుంది. నిజంగానే ప్రాక్టీస్ చేసిన దాని వల్ల ఒక వచ్చేది తక్కువ. కానీ ఎంతోమంది గురువులతో చదువుకున్నాను, వాళ్ళందరూ ఇండియాకి వస్తున్నానంటే ఇక్కడ ఎంతో మంచి ప్రోగ్రామ్ పెడతారని నాకు దీవించి పంపించారు. కాబట్టి నేను నేర్చుకున్న వృత్తి వదులుకోవాలని అనిపించలేదు. స్లీప్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఏముంది రిలాక్స్ అయితే నిద్రపోవచ్చని అనుకుంటారు, కానీ దానివల్ల నిద్ర రానితనానికి అండర్లైంగ్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. మెడికల్ ఇష్యూస్ అవ్వచ్చు, మందులు అవ్వచ్చు, అండర్లైంగ్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. స్లీప్ డిసార్డర్స్ ఉంటాయి కొన్ని, గురుకు పెట్టే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉండొచ్చు. అదే రకంగా రెస్ట్లెస్ లెగ్స్ అని కాళ్ళు నొప్పి వచ్చి అటు ఇటు కదిలి నిద్ర రాని వాళ్ళు ఉంటారు. సర్కేడియన్ ప్రాబ్లమ్స్ బాగా లేట్గా పండుకొని లేసి అలవాటు ఉన్నవాళ్ళు, తొందరగా పండుకొని లేసి అలవాట అది అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు. తర్వాత ముఖ్యంగా షిఫ్ట్ వర్క్ చేసేది చాలా ఎక్కువ అవుతుంది ఐటీ ఇండస్ట్రీస్. ఇంకా ముఖ్యంగా ఈ పోలీస్ సార్ వెంటనే ఇంత చిన్న ఫంక్షన్కి ఒప్పుకున్నారంటే ఆశ్చర్యపోయాను.
కానీ అతను కలిసిన తర్వాత అర్థమైంది పోలీసు వాళ్ళకి ఎన్ని నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఒక్కోసారి 8 గంటలు కూడా మధ్యలో ఒక షిఫ్ట్ నుంచి ఇంకొక షిఫ్ట్ క్లాక్ అంట 2-3 గంటలు నిద్రపోయి మనం మళ్ళీ స్ట్రైక్ అన్నా ఇంకేదో యాజిటేషన్ అన్నా ప్రోటోకాల్ అన్నా వెంటనే లేసేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదే మన పిల్లల్ని చూడండి, పిల్లలు ఆ రిగరస్ స్టడీ స్కెడ్యూల్స్తో ఎంత తక్కువ నిద్రపోతున్నారు. యాక్చువల్లీ యంగ్ అడల్ట్స్ కూడా 9-10 అవర్స్ కావాలి అక్కడ నిద్రపోతున్నారా. ఇది 24 అవర్స్ సోషల్ మీడియా ఉండడం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఇది ట్రీట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ రావచ్చు. మెమరీ ఎఫెక్ట్ అవుతుంది, పర్టికులర్గా షార్ట్ టర్మ్ మెమరీ. సో పిల్లలకి చదివి చదివి నిద్ర లేకుండా చదివిస్తే నిజంగానే వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదో అని కూడా ఆలోచించాల్సిన విషయం. తర్వాత రాత్రిపూట ఎక్కువసేపు పడుకోకపోతే ఆకలి ఎక్కువ తింటాం కాబట్టి లావు అవ్వడం కూడా ఎక్కువ ఉంటుంది. హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. స్లీప్ అప్నియా డయాగ్నోస్ చేసి కరెక్ట్ కాకపోతే గుండెపోటు రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు యాక్చువల్గా స్లీప్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే పెద్ద స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఏం అక్కర్లేదు, ఎడ్యుకేటెడ్ డాక్టర్ కావాలా. మందులు ఒకటే సొల్యూషన్ కాదు, బిహేవియర్ థెరపీస్ కూడా చాలా ఉంటాయి. బిహేవియర్ థెరపీస్ కౌన్సిలింగ్ అంటే తిరిగి మనకేం తిరిగి రాదు పెద్ద, అందుకని చాలా మందికి ఓపిక చేయరు. కానీ 10% నేను చేసి 90% పేషెంట్ చేయగలిగితే నిద్ర సమస్యలకి ప్రతి ఒక్కరికి కూడా సూచనలు ఉంటాయి. ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ముఖ్యంగా చిత్తూరులో చిన్నప్పుడు పుట్టాను. మెడికల్ కాలేజ్ చదువుకునేటప్పుడు కూడా ఇదే బస్ స్టాండ్లో దిగి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ చిత్తూరులో ఉన్నారు. ఇండియాకి వచ్చినప్పటి నుంచి చిత్తూరు ఫ్యాటమెటర్ నేరుగా బైపాస్ రోడ్కి వెళ్ళిపోయి చిత్తూరు రావడం తక్కువైపోయింది. చిత్తూరు రోడ్స్ మళ్ళీ చూస్తూ ఉంటే నిజంగానే ఎంతో సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఈ రోడ్స్ అన్నీ తిరిగాను ఒకప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్తో వాళ్ళతో, కాబట్టి మళ్ళీ చిత్తూరుకి వచ్చి ఇది చేయగలుగుతున్నాను అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఈరోజు వచ్చిన దానివల్ల మీకు అందరికీ ధన్యవాదాలు. అంటే